వంట నూనె మంట పెడుతోంది. అయితే నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లుగా కేంద్రం ప్రకటించడంతో ధరలు మాంతంగా పెరిగిపోయాయి. లీటర్ ప్యాకెట్పై 15 నుంచి 20 రూపాయలు పెంచేశారు. చాలా సూపర్ మార్కెట్స్, చిల్లర దుకాణాల్లో ఆయిల్ స్టాక్ బ్లాక్ చేసేశారు. ఆన్లైన్ విక్రయ సంస్థలు సైతం ధరలు పెంచేశాయి. కంపెనీలు స్టాక్ పంపకపోవడంతో ధరలు పెంచి అమ్ముతున్నారు. వంట నూనెల ధర పెరగడంతో అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. నిజామాబాద్ జిల్లాలో ధరలు పెంచి వంట నూనె అమ్ముతున్నారు. అయితే కస్టమర్స్ ప్రశ్నిస్తే నో స్టాక్ అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో వంట నూనెల ధరలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వంట నూనె ధరలు మంటలు రేపుతున్నాయి. ఇప్పటికే చాలా సూపర్ మార్కెట్లు నో స్టాక్ బోర్డు పెట్టారు. ఎక్కడ చూసినా కూడా వివిధ కంపెనీలకు సంబంధించిన ఆయిల్ అన్నీ కూడా మొత్తంగా నో స్టాక్ అని పెడుతున్నారు. వంట నూనెలకు సంబంధించి దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ధరలు పూర్తిగా అమాంతం పెరిగాయని చెప్పుకోవచ్చు. సుమారు 15 నుంచి 20 రూపాయలు పెంచుతూ ఇప్పటివరకు చాలా సూపర్ మార్కెట్లు కూడా, చిల్లర దుకాణాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు మొత్తం స్టాక్ అంతా కూడా లేదని చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే ఆన్లైన్ సంబంధించి విక్రయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బంది నెలకొన్నప్పటికీ కూడా జయా కావచ్చు, లేకపోతే ఫ్రీడమ్ కావచ్చు, లేకపోతే వివిధ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన తీవ్ర ఇబ్బందులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. సుమారు ఏదైతే సన్ఫ్లవర్ అలాగే సోయాబీన్కి సంబంధించి నూనెలపై ఇప్పటివరకు 20% దిగుమతి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకే అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా, సన్ఫ్లవర్లకు సంబంధించిన నూనెలపై కూడా దిగుమతి సుంకాన్ని 12.5% నుంచి ఏకంగా 32.5% పెంచింది ఇప్పటికే. దీంతో వంట నూనెల ధరలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు చాలా ఇబ్బందులు నెలకొంటున్న పరిస్థితి ఎదుర్కొంది. ఒకసారి సూపర్ మార్కెట్ సంబంధించిన కొంతమంది ఉన్నారు, సార్ ఎట్లా చూస్తారు నిజంగా సుంకం పెంచడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్నారు సామాన్య ప్రజలు? ఇది చాలా అబ్నార్మల్ ఇంక్రీజ్ అండి. నార్మల్గా అయితే అదే 3-4% ట్యాక్స్ పెంచితేనే చాలా ఇబ్బంది పడతారు. అటువంటిది ఏకంగా 12.5 నుంచి 32.5 అంటే 20% అంటే చాలా అబ్నార్మల్. తర్వాత మామూలుగా ఆయిల్ ఇండస్ట్రీలో 1-2% రేట్ డిఫరెన్స్ అయితేనే కింద మీద అయిపోతాయి. అటువంటిది 20% రేట్ పెరిగేసరికి యాక్చువల్గా హయ్యెస్ట్ సంతోషపడేది ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ సంతోషపడుతున్నాయి. ఎందుకంటే పర్ లీటర్కి 15 నుంచి 20 రూపాయలు మార్జిన్ వేసేసుకొని ఉన్న స్టాక్ అంతా బ్లాక్ చేసుకొని ఎవరికి సప్లై చేయకుండా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది అల్టిమేట్లీ ఇబ్బంది పడేది ఎండ్ కస్టమరే. అంటే నిజంగా ఎట్లా వస్తారు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు ఏం చెప్పగలుగుతారు సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే ఇది సూపర్ మార్కెట్కి సంబంధించిన వ్యాపార సంస్థలు? యాక్చువల్లీ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, పాన్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది కాబట్టి పాన్ ఇండియా ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే కనీసం ఏదైతే ఫ్లోర్ స్టాక్, పైప్ స్టాక్లలో ఫ్యాక్టరీస్ దగ్గర ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టాక్ మీద ట్యాక్స్ పెరగలేదు కదా, కొత్తది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు రేటు పెరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ స్టాక్ కనీసం ఎగ్జిస్టింగ్ పాత రేట్లో పాస్ ఆన్ చేస్తే కనీసం 1 మంత్ అన్న కస్టమర్లకు ఉపశమనం అవుతుంది. అట్లా కాకుండా ఈరోజు పేపర్లో రాగానే అరగంట గంటలనే మొత్తం టోటల్గా బ్లాక్ చేసేసి రేట్లు పెరిగేసరికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడే కాదు, మనం వేరే కస్టమర్ కూడా చూపిస్తున్నారు. ఒక రిలయన్స్ కస్టమర్ పోతే వాళ్ళు అసలు స్టాక్ కనబడుతుంది, మా మేనేజ్మెంట్ చెప్పింది అమ్మద్దు అని పెట్టేశారు అని చెప్పేసి, అంటే కనబడుతుంటే కూడా అమ్మద్దు అని చెప్పేస్తే పెద్ద పెద్ద కంపెనీసే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మాలాంటి చిన్న వ్యాపారాలు ఏందండి అది? అంటే నిజంగా కూడా సామాన్య ప్రజల ఇంట్లో ఈ వంట నూనె మంటలు రేపుతుందని చెప్పుకోవచ్చు, తీవ్ర ఇబ్బంది లేకుంటారు. 100% అండి. ఇది యాక్చువల్గా వంట గదిలో ఆ గ్యాస్ మంటలతో పాటు ఆయిల్ మంటలు కూడా అనొచ్చు. ఎందుకంటే ఏ చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా చిన్న అంటే మామూలు మధ్య ఏ తరగతిలైనా ఆయిల్ లేకుండా ఇల్లు గడవదండి. కనీసం ఒక రేషన్లో, ఒక 1 మంత్ రేషన్లో ఒక 20% ఇదే ఆక్యుపై చేస్తుంది రేట్లో, వాల్యూమ్లో. సో ఇదే రేటు పెరిగిందంటే ఈ ఇంపాక్ట్ ప్రతి ఐటెం మీద పడుతుంది. మనం స్నాక్స్ తింటాము, బయట టిఫిన్లు చేస్తాము, ప్రతిదీ ఇంపాక్ట్ పడుతుందండి ఇది. అంటే నిజంగా కూడా అంటే ఇప్పటికే చాలా వస్తువులు, అంటే నిత్యావసర సరుకులు కూడా చాలా వరకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆయిల్ కొనడానికి కూడా ముందరికి వస్తున్నారు అసలు అంటే కాస్త తగ్గిస్తారండి. ఇప్పుడు మామూలుగా 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు తీసుకునే దగ్గర 3 ప్యాకెట్లకు వస్తుంది. ఎందుకంటే ఒక ప్యాకెట్ 80 రూపాయలు అంటే 3 ప్యాకెట్లు 60 రూపాయలు అవుతుంది. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అబ్నార్మల్ ఇంక్రీజ్ ఇది సడన్గా. అంటే ఏం చెప్తారు చివరికి అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సలహా ఇస్తారు ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏం లేదండి, జిఎస్టీ 5% ఉంటుంది, అదైతే వాళ్ళు చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది. యాక్చువల్గా ఏమనిపిస్తుంది అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే రైతులకు ఉపయోగకరంగా ఉండాలి, సీడ్ పెంచాలి అంటే ఇదేమో కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు అనిపిస్తుంది అండి. అంటే ఇన్ని కోట్ల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఒక రైతు కోసమే, అంటే రైతుల్ని చేయట్లేదు బట్ ఒక రైతు ఫేవర్ చేద్దామని ఒక చిన్న రీజన్ తోటి ఇన్ని కోట్ల మందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది.
ఇది ఏం చెప్తున్నారంటే నిజంగా కూడా కంపెనీలకు సంబంధించి వాళ్ళు లాభపడుతుంది తప్ప, ఏదైతే రైతులు కావచ్చు, అంటే రైతులు పండిస్తున్న సోయా వాటికి సంబంధించి కావచ్చు, అలాగే సామాన్య ప్రజలు నిజంగా కూడా ఇంట్లో స్టవ్ ముట్టియకుండానే వంట నూనె మంటలు రేపుతుందని కూడా చెప్తున్నారు. ఏదైతే వంట నూనె ధరలు పెరిగిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏదైతే జిఎస్టీ సంబంధించిన చేస్తున్న సందర్భంలో జిఎస్టీ కూడా తగ్గిస్తూ వంట నూనె ధరలకు సంబంధించి నూనెలపై ఇలాంటి ఎత్తివేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదే అంటే మొత్తంగా ఇప్పటికే పామాయిల్, అలాగే సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై 20% దిగుమతి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్న ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతున్నారు. నిజంగా కూడా ఒక్కొక్క ప్యాకెట్పై అంటే ఒక్కొక్క ప్యాకెట్పై సుమారు 15 నుంచి 20 రూపాయలు పెంచితే సుమారు ఒక కుటుంబం ఈజీగా నెలకి సుమారు ఒక కాటన్ తీసుకుంటే కనీసం 10 నుంచి 12 ప్యాకెట్లు తీసుకుంటే ఇప్పుడు కనీసం 5 నుంచి లేకపోతే 3 ప్యాకెట్లు తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క ప్యాకెట్ నుంచి సుమారు 20 నుంచి 20 రూపాయలు పెరిగినప్పుడు కూడా సుమారు 3 ప్యాకెట్లు తీసుకుంటే 60 రూపాయలు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్యాకెట్లు కూడా తీసుకుంటలేరు, తగ్గిస్తున్నారు. ఒకవేళ స్టాక్ ఉన్నప్పుడు కూడా అమ్మద్దని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఈ దీనిపై ఈ వ్యతిరేకత ఏదైతే జిఎస్టీ ఏదైతే 20% పెంచారో దీనికి సంబంధించి ఇది వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. సందీప్తో